ఇక వివరాల్లోకి వెళ్తే, గణతంత్ర దినోత్సవ స్ఫూర్తితో ప్రజలందర సమిష్టి భాగస్వామ్యంతో జిల్లాను అభివృద్ధి సంక్షేమ పదంలో మరింత మున్ముందుకు నడిపిద్దామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం స్థానిక పోలీస్ పెరేడ్ మైదానంలో జిల్లా స్థాయి 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ముఖ్య అతిథిగా హాజరై సాంప్రదాయ పోలీస్ కవాతును తిలకించి జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. ఈ కార్యక్రమానికి కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగా గీత, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలాకియా విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. వేడుకల్లో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి జిల్లా వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని వివరించారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన వివిధ శాఖల అధికారులు 91 మందికి జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ సంక్రాంతి చంద్రశేఖర్, ఇన్ఛార్జ్ డిఆర్ఓ డిఆర్డిఏపీడి కె శ్రీరమణి, కాకినాడ పెద్దాపురం ఆర్టీఓలు ఇట్ల కిషోర్, జయ సీతారామరావు, ఆర్జేడి డిఈఓ జి నాగమణి, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, పలువురు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఎం కృష్ణమూర్తి వ్యవహరించారు. అంబేద్కర్ అందించిన గొప్ప రాజ్యాంగంతో మన దేశం గణతంత్ర ప్రజాస్వామ్య దేశంగా 1950 జనవరి 26వ తేదీని అవతరించింది. అందుకే జనవరి 20 తేదీని ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవంగా సగర్వంగా జరుపుకుంటున్నాం. దేశ సమైక్యత, సమగ్రత, పరిరక్షణ, పురోగతి కొరకు జాతి, కుల, మత, ప్రాంత భావన లేకుండా కృషి చేసేందుకు ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పునరంకితం అవుదాం. అమీనాబాద్ వద్ద 360 కోట్ల నిధులతో చేపట్టిన ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు 60% మేరకు పూర్తి అయ్యాయి. ఓఎన్జిసి కార్యకలాపాల వల్ల జీవనోపాధి కోల్పోయిన 7050 మంది మత్స్యకారులకు 48.65 లక్షల 4వ విడత పరిహారం అందించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ సంవత్సరం ఇప్పటి వరకు 2,15,000 మందికి వేతన ఉపాధి కల్పించారు.